హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో అంటే సిత్ ఫుడ్ డిలైట్స్లో మనం నేర్చుకునే వంట చపాతి ఎగ్ అన్నమాట. అంటే చపాతి మీద ఎగ్ వేసుకొని దాన్ని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ కొత్త రెసిపీస్ని అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక రెండు క్యారెట్స్ని తురుముకోండి. అలాగే ఒక ఉల్లిపాయని కట్ చేసుకోండి. కొన్ని అంటే మీకు సరిపడినంత పచ్చిమిర్చిని తీసుకోండి. దీంట్లో తగినంత ఉప్పు, కారం, అలాగే గరం మసాలాని యాడ్ చేయండి. ఇష్టం లేని వాళ్ళు గరం మసాలా స్కిప్ చేయొచ్చు అన్నమాట. అలాగే దీంట్లో ఇక్కడ నేను 3 కోడిగుడ్లు తీసుకున్నానండి. 3 కోడిగుడ్లు తీసుకొని మీకు కావాలంటే దీంట్లో జీలకర్ర, ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బేసిన్ అంటే ఏంటంటే శనగపిండిని కూడా యాడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని చక్కగా కలిపేసుకోండి. అంటే ఏంటంటే ఇది చక్కటి బ్యాటర్లా తయారవ్వాలన్నమాట. మనకి అక్కడ ఏమీ కనిపించకూడదు. చపాతీ ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో నేను స్మూత్ చపాతీస్లు ఎలా తయారు చేయాలి అనేది నేను ఆల్రెడీ చూపించాను. మీరు ఆ వీడియోని చూడండి అన్నమాట. చపాతీ రెండు వైపులా చక్కగా కాలాలి. తగినంత నూనె, అంటే ముందు చపాతీ కాలిన తర్వాత మాత్రమే కొద్దిగా నూనె యాడ్ చేసుకోవాలి మనము. చపాతీ రెండు పక్కల కొద్దిగా కాలిన తర్వాత నూనె యాడ్ చేయండి. ఆ తర్వాత మాత్రమే మనం ఈ ఎగ్ బ్యాటర్ని దీని మీద వేయడానికి ఉంటుంది. అంటే ఒక పక్కన చపాతీ కాలిన తర్వాత, అంటే మినిమం 70% చపాతీ అనేది కాలాలండి. కాలిన తర్వాత మాత్రమే మనము ఈ బ్యాటర్ని యాడ్ చేయడానికి వీలుంటుంది అన్నమాట. చక్కగా దీని మీద పరిచేయండి అన్నమాట. ఇంతేనండి, ఈ చపాతీ ఒక్కటి తిన్నా మనకి బ్రేక్ఫాస్ట్ కింద మన కడుపు నిండిపోతుంది. చాలా సింపుల్, చాలా హెల్తీ చపాతీ ఎగ్ అన్నమాట. ఎగ్ దీన్ని మనం రోల్గా కూడా చేసుకోవచ్చు, కానీ నేను ఇలానే తినడానికి ఇష్టపడతాను కాబట్టి ఇలానే చేశాను. చాలా సింపుల్, వితిన్ 10 మినిట్స్లో మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. చెప్పాను కదండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్. దీంట్లో మనం ఆనియన్, క్యారెట్, పచ్చిమిర్చి, అలాగే ఎగ్స్. మీకు కావాలి అంటే గరం మసాలా వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయండి. ఉప్పు, కారము, జీలకర్ర, అలాగే బేసిన్ కావాలంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. చాలా సింపుల్గా మనం దీన్ని తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇది మినిమం కాలడానికి ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఎందుకంటే కింద బేస్ అనేది ఆల్రెడీ కాలి ఉంది, కానీ పైన ఎగ్ ఉడకడానికి చక్కగా కాలిన తర్వాత మనం రెండో వైపుకి టాస్ చేసుకోవాలి అన్నమాట. అంటే ఒకవైపు కాలిన తర్వాత, అంటే కింద అడుగున కాలిన తర్వాత మనకు తెలుస్తుంది, రెండో వైపుకి తిప్పుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా చపాతీ ఎగ్ తయారు చేసుకోవడం. మీకు కనుక నేను చెప్పిన రెసిపీస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని నాకు కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వెంటనే రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ.